టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం ఫ్యాక్స్ నగర్ చెరువును అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వరద బాధితులకు చేపట్టాల్సిన సహాయ చర్యలపై అధికారులతో సమన్వయం. మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫ్యాక్స్ నగర్ చెరువు భారీ వర్షాల కారణంగా నిండుకుండలా మారడంతో ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించి డీసీపీ పద్మజారెడ్డి, జోనల్ కమిషనర్ మమత, స్థానిక డివిజన్ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డితో కలిసి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అలాగే సుభాష్ నగర్ డివిజన్లో భారీ వర్షాల్లోనే పలు కాలనీల్లో అధికారులతో పాదయాత్ర చేసి వరద నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ మేరకు ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం అంత అప్రమత్తంగా ఉందని, వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావద్దని, అవసరమైతే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే తూము ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీ మంగతయారు, ఈఈ కృష్ణ చైతన్య, పెట్ బషీరాబాద్ సిఐ రమేష్, మాజీ కార్పొరేటర్ సుభాష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సేలం వీరేందర్, శ్రీకాంత్, మహిళా నాయకురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపక్షం.